టీఆర్ఎస్ లో ఆ 14 నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ఎప్పుడు ప్రకటిస్తారు? గులాబీ బాస్ నిర్వహిస్తున్న ఫ్లాష్ సర్వే నివేదిక ఎప్పట్లోగా రానుంది? ఈ 14 నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న వారు ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం త్వరలోనే లభించనుంది. ముందస్తు ఎన్నికలకు సంబంధించి మిగిలిపోయిన 14 నియోజకవర్గాలకు టీఆర్ఎస్ త్వరలోనే తమ అభ్యర్థులను ప్రకటించనుంది. ఈ మేరకు ఆయా స్థానాల్లో బరిలోకి దింపాల్సిన అభ్యర్థులపై కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. శాసనసభను రద్దు చేసిన రోజే ఆ పార్టీ అధినేత కేసీఆర్ తొలిబిడతగా ఏకంగా 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇక మిగిలిన 14 స్థానాల్లో బలమైన నేతల కోసం వ్యక్తుల పేర్లతో ఇప్పటికే గులాబీ బాస్ ఫ్లాష్ సర్వే చేయించారు. ఆ సమాచారం కూడా రావడంతో ఆ స్థానాల్లో అభ్యర్థులెవరనేది దాదాపు ఖాయమైంది. అభ్యర్థుల ఎంపిక ఒక కొలిక్కి రావడంతో ఆ స్థానాల్లో ఆశాబాహుల జాబితాను పార్టీ అధిష్టానం తెప్పించుకుంది. వారిని బుజ్జగించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం టీఆర్ఎస్ సీనియర్ నేతలు మంత్రులు రంగంలోకి దిగారు. గ్రేటర్ పరిధిలో ఓ సీనియర్ మంత్రి సమీప బంధువుకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో మరో సీనియర్ మంత్రి ఆయనను బుజ్జగించినట్లు సమాచారం. ఇక మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి మేడ్చల్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మేడ్చల్ సిట్టింగ్ అభ్యర్థి సుధీర్ రెడ్డికి టికెట్ కేటాయించలేదు. అక్కడ ఆర్థికంగా సామాజికంగా బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలనే యోచనలో టీఆర్ఎస్ ఉంది. మరోవైపు కాంగ్రెస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డిని పార్టీలోకి తీసుకుని మేడ్చల్ టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే మల్కాజిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కనకారెడ్డికి కూడా టికెట్ దక్కలేదు. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు టికెట్ ఆశిస్తున్నారు. ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ ను బరిలోకి దించడం ఖరారైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.